బాహుబలి టూను భయపడుతున్న పదిహేను మిలియన్ డాలర్ల జూదం మరో మూడు రోజుల్లో బాహుబలి టూ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతున్న నేపథ్యంలో ఈ మూవీలోని పాటల విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పూర్తయిన తర్వాత ఎవరు ఊహించినంత భారీ స్థాయిలో ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టడానికి రాజమౌళి ఇప్పటికే భారీ ప్రణాళికలు రచించినట్లుగా వార్తలు వస్తున్నాయి ఈ విషయాలన్నీ బాహుబలి టూ రైట్స్ని అత్యంత భారీ మొత్తాలకు కొనుక్కుని బయ్యర్లకు ఆనందం కలిగిస్తూ ఉన్నా ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ని కొనుక్కున్న బయ్యర్లకు మాత్రమే ఈ సినిమాకు సంబంధించి పదిహేను మిలియన్ డాలర్ల టెన్షన్ మొదలైనట్లుగా వార్తలు వస్తున్నాయి సామాన్యంగా మన తెలుగు సినిమాలకు సంబంధించి ఒక టాప్ హీరో సినిమాకు రెండు మిలియన్ డాలర్స్ కలెక్షన్ వస్తేనే చాలా గొప్పగా చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడు బాహుబలి టూకు సంబంధించి ఏకంగా పదిహేను మిలియన్ డాలర్ల క్లబ్ గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ మూవీ ఓవర్సీస్లో పదిహేను మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ సినిమా ఓవర్సీస్ కే గట్టెక్కే సూచనలు కనిపిస్తున్నాయి దీనికి కారణం ఈ సినిమా ఓవర్సీస్ బయ్యర్ లేకంగా నలభై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి అమెరికాకు సంబంధించి బాహుబలి టూ నాలుగు భాషల రైట్స్ కొనుక్కున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి ఇప్పటికే అమెరికాలో ఒక సింగిల్ లాంగ్వేజ్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా అంటే ఒక్క దంగల్ సినిమా మాత్రమే కనిపిస్తోంది ఆ సినిమాకు పన్నెండు మిలియన్ డాలర్ల కలెక్షన్స్ వచ్చాయి అయితే గతంలో విడుదలైన బాహుబలి ద బిగినింగ్ ఆరు మిలియన్ డాలర్లు వసూలు చేసిన నేపథ్యంలో ఆ రికార్డులను దృష్టిలో పెట్టుకుని తెలుగుతో పాటుగా తమిళ్ మలయాళ హిందీ భాషల రైట్స్ని దృష్టిలో పెట్టుకుని బాహుబలి టూ పదిహేను మిలియన్ డాలర్స్ కలెక్షన్ రావడం చాలా సులువు అనే ఉద్దేశంతో ఈ ఓవర్సీస్ బయ్యర్ ఏకంగా బాహుబలి టూపై నలభై ఐదు కోట్ల జూదం ఆడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి దీంతో ఈ అంచనాల్లో ఏమాత్రం తేడా వచ్చినా బాహుబలి టూ ఓవర్సీస్ బయ్యర్ ఘోరంగా నష్టపోతాడు అన్న ప్రచారం ఫిలిం నగర్లో జరుగుతోంది దీనికి తోడు మన ఇరు రాష్ట్రాల్లోని ఏరియాలకు సంబంధించిన బాహుబలి టూను భారీ మొత్తానికి బయ్యర్లు కొనుక్కున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి ఎంత పాజిటివ్ టాక్ వస్తున్నా లోపల ఈ సినిమా బయ్యర్లు భయపడిపోతున్నారని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది